అండి ఏపీ ఎన్నికలు ఎంత రసవోత్తరంగా సాగాయో అలాగే ఫలితాల కోసం ఎదురుచూపులు ఈ క్రమంలో జరుగుతున్నటువంటి చర్చోపచర్చలు మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని చెప్పేసి రెండు పక్షాలు కూడా వాళ్ళ వైపున అంటే వాళ్ళ గెలుపుకు ఉన్న అవకాశాలకు ఉన్నటువంటి వాటిని అంచనాలు వేసుకోవటం రెండు పక్షాలు కూడా అత్యంత గెలుపుపై ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే కదా ఈ క్రమంలో అంటే కనీసం అంటే పదమూడో తారీఖు ఎలక్షన్ జరిగితే జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ రిజల్ట్ వస్తే ఈ మధ్యలో దాదాపు ఇరవై రెండు రోజుల గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో ఎన్నో రకాల ఫలితాల మీద విశ్లేషణలు ఆంధ్ర ఎన్నికల ఫలితాల కోసం అంటే రెండు పక్షాలు ఎట్లయితే ఎదురు చూస్తున్నాయో రెండు పక్షాల వైపున కూడా సర్వేలు కానీ లేకపోతే సెఫాలజిస్టులు కానీ లేకపోతే విశ్లేషకులు కానీ రెండు వైపులా కూడా మాట్లాడటం అనేది కూడా ఈసారి మనం చూసాము అయితే నేను మీ దృష్టికి ఒక విషయం అంటే నాకు తెలిసిన ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను అదేంటంటే జూబ్లీ హిల్స్ కేంద్రంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కేంద్రంగా ఒక గెస్ట్ హౌస్లో రాయబేరాలు స్టార్ట్ అయినాయి అదేంటంటే తెలుగుదేశము కూల్ ఎక్కువ ఎనభై సీట్ల దగ్గరే ఆగిపోద్ది తెలుగుదేశము అలాగే తెలుగుదేశంతో పాటు కలిసి పనిచేసినటువంటి జనసేన బీజేపీకి వచ్చే సీట్లు ఎయిటీ దగ్గర ఆగిపోతే అవతల వైసీపీకి తొంభై తొంభై సీట్లు వస్తే మిగతా పది సీట్లు మిగతా పది మంది ఐదుగురో లేదంటే పది మందో ఎమ్మెల్యేలు తక్కువ పడినప్పుడు వాళ్ళని కొనుగోలు చేసిన ద్వారా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది దీనికోసం తెలంగాణలో గత గవర్నమెంటులో పనిచేసినటువంటి ఒక ఒక ఎమ్మెల్యే దీంట్లో మధ్యవర్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే ఒక ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఒక బీసీ ఎమ్మెల్యే ఒక రెడ్డి ఎమ్మెల్యే కూడా వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడినట్టు ముప్పై నలభై కోట్ల రూపాయల వరకు వాళ్ళకి ఆఫర్ చేసినట్టు అయితే ఇంతకు వాళ్ళు గెలుస్తారా లేదా అనేది తర్వాత విషయము కాకపోతే వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటూ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే బాబే గవర్నమెంటు ఫామ్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా మేము వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది అయితే దీన్ని వైసీపీ పెద్దలు దీన్ని నిలువరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారైతే తెలియదు కానీ ఎన్నికల ఫలితాలకు నాలుగైదు రోజుల ముందే చాటైనటువంటి ఇటువంటి కార్యకలాపాలు నిజంగా కూడా ఆ రాష్ట్రంలో రేపు ఎన్నికల ఫలితాలు తర్వాత ఉండేటటువంటి రసోత్తరమైన రాజకీయానికి మాత్రం ఇవి దారితీస్తాయని అయితే చెప్పవచ్చు థ్యాంక్ యూ